ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు, ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు నాకు వచ్చినాయి కదండి ఆఫర్లు, ఇప్పుడు నేను ఎలాగ డాన్సర్ అండి, డాన్సర్ సంగతి వదిలిన అది నా ఇష్టం. ఇప్పుడు రెండు వీడియోలు నేను చేసుకుంటున్నా, ఒకటి ఆయన డిలీట్ చేసేశారు, దాని బదులు కనకలక్ష్మి 2 అండి, కనకలక్ష్మి. ఇప్పుడు శరణ్ గారి దగ్గర రెండు వీడియోలు వదిలిస్తున్నా, రాకేష్ దగ్గర రెండు వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు రాకేష్ ఏంటంటే బయట తిప్పుతున్నారండి ఆయన, ఎక్కువ కుకింగ్ చేస్తున్నారు కదా మీరు అనేసి. ఇప్పుడు నేను ఏదో జైలు అంటే జైల్లో ఫుడ్ అంట నిజంగా. నేను ఆయన యాక్షన్ తెలుసు కదండి, యాక్షన్ మనం చేసేది యాక్షనే కదా. అయ్యో అల్లుడు, అయ్యో బాబు అల్లుడు అంటే, అత్త నువ్వు చేసావు, నువ్వు తప్పు చేసావు, అందుకే నేను తీసుకో బాలుడు అల్లుడు దాన్ని పెడతాను అల్లుడు, ఇలా యాక్షన్ చేస్తాను. సూపర్ చేస్తానండి, చేసేద్ద. ఆయన కూడా తర్వాత పక్కపక్క నవ్వండి, లక్ష్మి గారు నిజంగా యాక్టరే, కానీ జైలుకి నప్పింది మీ డైలాగు అన్నాడు. అంటే నాకు మనసులో అర్థమైపోతుంది కదా, ఇలా చేయమంటే అలా చేసేస్తానండి. నాకు 17-18 సంవత్సరాల నుంచి టీవీలో ఏది చూస్తే అది అలా చేసేదండి సార్, డాన్స్ అలాగా. ఇప్పుడు మీరు అలా నడుతున్నాడు, ఒక లక్ష్మి ఎలా నడిచింది, ఒక సూర్యకాంతం ఎలా నడిచింది, ఒక సుబ్బారావు ఎలా నడిచాడంటే యాక్షన్ చేసి చూపించేసేదండి, 6 రెక్కచెళ్ళు కూడా. కానీ మా తరపు ఎవరిలో కళలు లేవండి, కానీ నాకు వచ్చిందండి. కానీ మా నాన్నగారు యాక్టివ్ అండి, ఆ యాక్టివ్ వచ్చింది, ఈ కళ వచ్చిందండి నాకు. అంతకుముందు మీరు ఏం చేయాలి, మాస్టర్ దగ్గర రాకుండా ఏం చేసేవాళ్ళు? నేను కార్డ్ నెంబర్ అండి 724 సీరియల్లు సినిమాలు నండి, నేను ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్ కదా, ఓకే. ఆఫర్లు వచ్చాయట అప్పుడు బాగానే? అయ్యో బాగానే వచ్చాయండి, మరి 8 సంవత్సరాలు ఒకే దుక్కును ఉన్నాను. అడగండి 5,000 రెంట్ వచ్చిన కాండించుకుంటే 5,000. ఒక్క ఫ్రెండ్ని తీసుకొచ్చేదాన్ని, ఒకళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, ఒకళ్ళ లవర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు లేదు. ఫస్ట్ కూడా ఆటో రేట్ రమ్మన్నాడండి నేను, రమ్మంటే మేము అలాంటిదని కాదు, మళ్ళీ వర్ణం చెప్పకూడదు అన్నారు. అదని చెప్పానండి, చెబితే సంపత్తి గారు చుట్టాలండి మాకు అని చెప్పాను. అన్న అనవసరం, నువ్వు ఎంత వస్తాదో అయితే నాకెందుకు, నీ కార్డు కావాలంటే ఉన్నట్టు రమ్మన్నాడు. లేదు నేను మానేశాను, 5-6 రోజులు సంపత్తి గారు తీసుకొచ్చారు కాబట్టి ఆయన మా చుట్టాలేనండి, నాన్న అవుతారు, చిన్న పెద్దన అవుతారు. మాస్టర్ అంటే నువ్వేం అర్థం, ఒక 1-2 రోజులు బయటకు వెళ్ళుకోన్నారు. 1-2 రోజులు వచ్చేసాడండి ఇంటికి, కొట్టాడు ఇంద్రానగర్లోనండి. కొడితే కిటికీ తీసాను, ఏంటి సార్ ఎలా వచ్చారంటే, లక్ష్మి నువ్వు సిగ్గుపడుతున్నావు, ఏమండి నేను 16 ఏళ్ళ పాప కాదు, పార్టీ పైన పాపని, నా ఇంకా మీరు వెళ్ళిపోండి, లేదంటే కేసెత్తాను అన్నా. వైజాగ్ మా మరిది గారండి, అంటే అన్నదమ్ముల బిడ్డలు, ఆయన ఫోన్ చేశారు, లక్ష్మి లాక్ కొట్టే అన్నారు. ప్రెసిడెంట్ మనం ఎలా కొడదాం చెప్పండి, కొత్తగా వచ్చినప్పుడు అయితే ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏమనుకున్నాడు, ఫ్రెండ్ అనుకున్నాడు అని. ఇలాగే ఏ బోకు లెంజ్ చేస్తుంది, ఏదో లెంజ్ అని తిట్టాడండి. సరే అని ఫోన్ ఇచ్చాను, ఒరే నీకు ఎంత ధైర్యం రా, అది చెప్పింది మా క్యాస్ట్ ఇది అది సంపత్తి గారు చుట్టాలు అని చెప్పింది, అయినా సరే నువ్వు ఇంటికి వచ్చావు, నువ్వు అర్జెంటుగా జూబ్లీ ఫోర్ స్టేషన్కి రా అన్నారండి. అంతే అమ్మ నీకు ధనం అని సెల్లించేసి వెళ్ళిపోయాడండి. పొద్దుటే లుంగితోటి 6 గంటలకు వెళ్ళిపోయాడు కూర్చున్నారండి. నాకు 9-10 ఇంటికి ఫోన్ వచ్చింది, అమ్మ మీరు టిఫిన్ చేసి స్నానం చేసి వెళ్ళండి రండి అని చెప్పారండి అక్కడి నుంచి. సరే వెళ్ళాను, వెళ్ళేది వెళ్ళటమే, అమ్మని వెళ్ళిపోండి ధనం అని నాకు తెలియదు, అందరికి మళ్ళీ అనుకున్నాను, క్షమించు అన్నాడండి, మరి పెద్ద అయినండి క్షమించొద్దు అన్నాను. అంతే దాంతో కొట్టేశారండి. అక్కడి నుంచి ఆయన 2-3 నెలలు టార్చర్ అండి, ఏ బస్సు ఎక్కినా నువ్వు 100 లేదు అంటలేదండి, ఏమంటే 500 మందిలో నెంబర్1 అండి నేను, నా గొప్ప నేను చెప్పుకోకూడదు అలాంటిది. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, మాస్టర్ ఇలాగ మీరు వెళ్ళిన మాస్టర్ వచ్చేస్తాను చూడండి, మీరు వెళ్ళిన కాడి నుంచి ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారంటే మళ్ళీ పిలిపించారు, ఏంటి ఆవిడకి అందం ఏం తక్కువ ఉంది, ఈవిడకన్నా అందగత్తని చూపించు 1,000 మందిలో అన్నారు. లేదండి నాకు కోపం ఉంది అందుకే, ఇది కూడా తప్పండి, నేను ఆవిడని మళ్ళీ ఎక్కింతానండి కార్లు. మాకు 5 ఇంటికి వచ్చేస్తాను ఫిలిం సిటీ వెళ్ళి బస్సులు వెళ్ళిపోవాలండి అక్కడికి, అప్పటి నుంచి కూడా హ్యాపీగా చేసుకుంటున్నానండి. అది జరిగిందండి. ఇప్పుడు నన్ను ఒక ఎవడని ఏ లైటింగ్ కానీ క్యాకేటింగ్ కానీ ఏదీ లేదు. ఈ దరిద్రుడండి ఆయన్ని అడిగాడంటండి, లక్ష్మి ఎటువంటిది అని, మా అమ్మ ప్రెసిడెంట్ అండి స్వామిగౌడు ఇప్పుడు అండి, అప్పుడు ఆయన తీసేశారు, నేను వెళ్ళిన ఈ కేసు చేసిన సంవత్సరానికి తీసేశారు. స్వామిగౌడిని అడిగాడంటే లక్ష్మి అంటే, అయ్యబాబోయ్ చాలా మంచిది ఆవిడ, ఒకళ్ళు జోలికి వెళ్దో ఏమన్నంటే పోలీస్ కేసు పెడుతుంది. ఆటో రెడ్డి మీరు వేసింది ఫస్ట్, అందుకే ఏజెంట్లు అస్సలు ఆవిడ జోలికి వెళ్ళరు, ఎవరు కూడా ఆవిడ జోలికి వెళ్ళదు, చాలా మంచి మనిషి అని చెప్పాడండి. ఏమంటే నీ ముఖానికి 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎంతమందినో వాడేసిన వదిలేసావు, నా గురించి ఎంక్వైరీ చేయడం అవసరం అండి నీకు? ఈ ఫీల్డ్లో ఉండగా ఎంతమందికి లవర్లు లేరు చెప్పండి, నేను చూస్తాను 90 మంది ఉన్నారు కాబట్టి నేను ఎవరు స్నేహం చేసేదాన్ని కదండి. కానీ నన్ను ఒకళ్ళు రమ్మని అనలేదు, ఒక ఏళ్ళ నన్ను బేడగా ఎవరు మాట్లాడలేదండి. ఫస్ట్ ఏంటంటే నేను కేసు పెట్టాను కదా, అందుకు జడిశారండి అందరూ కూడా. నాకు కూడా అలాంటి ఫీలింగ్లు లేవండి, మన 40 పైన వచ్చినప్పుడు మనకు అలాంటి ఫీలింగ్లు ఎలా ఉంటాయి సార్, ఉండవు కదా. అదండి జరిగిన స్టోరీ, యథార్థం అండి. నేను బాబాను నమ్ముతున్నాను, నేను కూడా 6 రెక్కచెళ్ళు సార్, తమ్ముడు అల్లవల్ల ప్రిన్సిపాల్, వాడు అమ్మని చూడనివ్వద్దని 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా రానివ్వట్లేదు సార్. అక్కడ పక్కనే తీసుకున్నాను 2 రూమ్లు, ఏంటంటే రోజు అమ్మని తమ్ముని చూసుకోవచ్చు కదా. కేసు కూడా వేసాను సార్, వేస్తే పోలీసులు పొద్దుట అమ్మతో మాట్లాడడానికి వెళ్ళమంటే ఈ నైట్ హైదరాబాద్ వచ్చేసారు సార్, అక్కడ ఉండగా
ఇంకా మా పాప నాళ్ళకి లేని ప్రేమ నువ్వు కవుగులించుకుంటే ప్రేమ పుట్టదు. ఇప్పుడు తమ్ముడు కూడా అమ్మని మాట్లాడొద్దు అంటాడు, నువ్వేం చెప్తావు అని పాప కూడా సర్ది చెప్పింది సార్. అందరూ కూడా సర్ది చెప్పారు, వద్దు వాళ్ళకి ఇష్టం లేదు వదిలే అన్నారు. ప్రేమ పోలేకుండా వాళ్ళు ఎదురు కూడా చూసుకుంటాకే అమ్మ ఇక్కడ ఉంటే నేను ఆపోజిట్లో తీసుకున్నాను సార్. అక్కడ అక్కడ కూడా 2 rooms సార్, 8 సంవత్సరాల నుంచి అక్కడ కూడా ఒకే ఇంట్లో ఉంటాను సార్. ఇక్కడ 5 నగర్లో కూడా 8 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నాను సార్. ఇప్పుడు వాన్రు పంపు చచ్చిపోయారు సార్, లివర్ లేకపోతే అడవి చచ్చిపోయారు వాన్రు. ఇప్పుడు పక్కన తీసుకున్నాను శ్రీలక్ష్మి నిలయం, 2 ఫ్లోర్లో ఉంటున్నాను సార్. ఎవరికి జడవను సార్, నేను ఒకళ్ళు జోలికి వెళ్ళను జడవను. ఇప్పుడు మగోడికి మళ్ళీ ఉండటం వల్ల నీకు సీసాలు కూడా తెచ్చాను సార్ ఇక్కడ కృష్ణానగర్లో. నేను అలా చూసినప్పటికీ ఆ మేడంకి ఇచ్చేయని వారు మణికొండలో నేను ఎక్కడికి వెళ్ళను అన్నానండి. అయినా సరే మళ్ళీ నాకే మనసు ఒప్పింది సార్, వెళ్తే నేనే వెళ్తానమ్మని 2 సార్లు వెళ్ళారండి. నడక సరిగ్గా నడవలేరండి, ఏదో కాళ్ళు ఎక్కడం దిగడం ఇంట్లోనే తప్ప ఆయన బయటికి వెళ్ళడం వెళ్ళి మనిషి కాదు సార్. ఆయన బయటికి వెళ్ళినా మసలలేడండి, ఇంకా దీనికి అలవాటు పడిపోయాడు, ఇంక లోపల అలా ఉంటాడండి అంతే. మణికొండలో కూడా నేనే తెచ్చిచ్చాను సార్, అదొకటి ఏటీఎం కార్డు దెబ్బిస్తుంది అన్నాడు సార్. అదొకటి మర్చిపోయాను, అది కూడా చెప్తానండి. ఏటీఎం కార్డు ఇప్పుడు కూడా నాకు తీసుకుంటాను సార్, రాదు సార్, 50,000 పడ్డా 80,000 పడ్డా మీకు ఇచ్చేస్తాను నేను, మీకు కొట్టేసుకుంటారు, మీరు నాకు ఇస్తారు, అప్పుడు మీకు నేను 300 ఇస్తాను సార్. అలాగే ఇప్పటి వరకు కూడా అలాగే చేస్తున్నాను సార్. మొన్న కూడా భద్రాగారికి ఇచ్చానండి, 30,000 పడితే భద్రాగారు ఇలాగంటే ఇలాగే అనేసి 21,000కి 20,000 నాకు ఇచ్చారండి. 2,000 మిమ్మల్ని 200 మిమ్మల్ని తీసుకోమన్నాను, 800 చిల్లరలేదన్నారు. చూసారా, ఇప్పుడు మళ్ళీ అడగాలండి ఆయన, మళ్ళీ అడిగితే ఆయన ఏమంటాడు. అది అందరూ ఇలాగ నన్ను మోసం సార్, ప్రతి ఓళ్ళు కూడా. ఇప్పుడు కూడా ఏటీఎం కార్డు నేను తీసుకుంటాను నాకు తెలియదు సార్, నాకు భయం. అక్కడికి వెళ్ళాక ఒకసారి ఏంటంటే మా చుట్టాలు 30,000 వెనకెళ్ళిపోయినాయి సార్, అలాంటివి ఏమైనా జరిగితే మనకి ఇదే కదా. అందుకు నేను తీయను, అలా ఎదురుకుండా చూస్తాను. అలాగే మాస్టర్ కింద వాచ్మెన్ పంపివాడండి, వాచ్మెన్ తీసేవాడు నాకు ఇచ్చేవాడు, నేను పట్టుకొచ్చి మాస్టర్కి ఇచ్చేదాన్ని, మాస్టర్ పెట్టుకుని నాకు ఖర్చులకు ఇచ్చేవాడండి ఆయన, నేను రాసుకునేదాన్ని. అప్పుడు అందరితోటి చెప్పేవాడండి, చాలా తెలివైంది, అసలు ఈవిడ ఇంజనీర్ ఏదో అవ్వాల్సింది, నేను ఇచ్చేది ప్రతిదీ పొడుకుంటేప్పుడు రాసుకునేదాన్ని సార్, పొద్దున్న నుంచి ఖర్చు ఏమైంది ఏంటంటే ఆయన అడుగుతాడు దుబ్బిసాని అంటారు అని ముందు జాగ్రత్తలో ఉండేదాన్ని సార్ నేను. అలాగే 2 బుక్కులు నిండు ఉన్నాయండి, ఇప్పుడు నేను ఇప్పుడు రాసేసుకుంటే రైటింగ్ ఎప్పుడుతో కూడా మీకు అర్థమవుతుంది. అసలు ఉంటారు కదండి సీనియర్లు, అక్కడ పట్టుకెళ్తే రైటింగ్ ఎప్పుడు కూడా అర్థమవుతుంది సార్, అలా నమ్మించేశాడు సార్. కానీ నన్ను డబ్బు గురించే వాడుకున్నాడు సార్, అడుగు ప్రేమతో వాడుకుండలేదండి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, అన్నీ తెలిసాక ఆలోచింది వెనక్కెళ్ళి ఇప్పుడు అర్థమవుతుంది. డబ్బు వచ్చినప్పుడు బోరుబండ, డబ్బు రానప్పుడు అమ్మ అమ్మ మంచి నువ్వు మా బంగారు తల్లి అనేవాడండి. ఆ బంగారు తల్లి అమ్మ అంటుందోటి తప్పైపోయి ఇచ్చేసిందండి.